ఈ వాక్యం అనేది మాట్లాడవారు మీరు కనుక ఈ వాక్యం ద్వారా మాకు అందవలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మాకు అందవలసిన ఆత్మీయ భోజనాన్ని మాకు అందించండి. ఏ శరణపడుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రము కలుగును గాక. ఇది ఒక సందర్భంలో జరిగిన దానిని బట్టి దావీదు రచించిన కీర్తన. అంటే దావీదు ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడంటే మేలు జరిగినా కీర్తన, కీడు జరిగినా, సమస్య వచ్చినా కీర్తనే పాటే, సంతోషం వచ్చినా పాటే, నష్టం కలిగినా పాటే, సమృద్ధి వచ్చినా పాటే. ఈ రోజున ఈ కీర్తన ధ్యానాల్లో ఉన్నటువంటి మర్మం అదే. సరిగా దావీదులో సంతోషం ఎక్కడికి కనపడుతుంది, దావీదులో వేదన కూడా, వేదనలో కూడా పాటే పాడాడు ఆయన, సమస్యలో కూడా పాటే పడాడు, సంతోషకున్నప్పుడు కూడా పాటపడాడు. ఈ రోజున మన జీవితానికి దావీ జీవితానికి తేడా మనకి అర్థమవుతుందా అర్థమవట్లేదా? మనము కూడా ఇట్లుంటే ఎంత బాగుండు. కనుక మనము కూడా కనుక ఇట్లుంటే దావీదులాగా దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఉన్నతమ స్థితిగా తప్పకుండా వాళ్ళని మారుస్తాడంటే, ఆయన మార్చడు మనల్ని మార్చడు. దావీదుకి భాగ్యం ఇచ్చిన వాడు, దావీదుకి తన సింహాసనం అప్పగించిన వాడు, దేవుడు నీకెందుకు ఇవ్వడు, ఇస్తాడు. అయితే నీలో దేవుడికి ఏం కనిపించాలంటే, ఏ స్థితిలో ఉన్నా ప్రభువుని నువ్వు స్తుతించే బిడ్డగా దావీదు దీవెనకు కారణం అదే. నీవు కూడా దీవించబడాలంటే ఏ స్థితిలో ఉన్న ప్రభుని ఆరాధించండి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, వాక్యం ఏం చెప్తుంది, శ్రమ దినమును కుంగిబాటు కుంగిపోతే కనుక నువ్వు చేతగాని బిడ్డమని రాయబడింది. కుంగిపోవద్దు. ఏదో మన అంశంలోకి వెళ్ళబోతున్నామో, దావీదుకి శ్రమలే ఉన్నాయి, దావీదు కష్టాలు. ఈ రోజున ఈ దావీదు రాసినటువంటి ఈ 9 వచనాలు ఒక వ్యక్తి గురించి రాశాడు, ఒక వ్యక్తి చేసిన పనిని బట్టి రాశాడు. అతను ఎవరంటే, ఏదో మీడగు దోయగు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఎవరంటే, మహారాజు అనేటువంటి సౌలు గారికి మంచి నమ్మకమైన సేవకుడు. అయితే ఇప్పుడు దావీదు గొల్యాదుని చంపినప్పుడు, గొల్యాదుని చంపిన తర్వాత దావీదుకి సౌలు గారి మధ్య కాస్త విరోధం వచ్చింది కదా. దావీదు గొల్యాదుని కొట్టినప్పుడు ఆ స్త్రీలందరూ ఎలా పాట పాడారంటే, దావీదు 10,000 మంది చంపాడు, సౌలు 1,000 మందిని చంపాడు అని చెప్పాడు. హల్లెలూయా. దావీదు 10,000 మందిని చంపాడు, సౌలు 1,000 మందినే చంపాడని అంటే, కనుక సౌలైన మహారాజు గారు కదా సౌలు అంటే, ఆ రాజు గారికి చిన్న మనసులో చిన్న అసూయి పుట్టింది. ఈడు గొర్రెలు కాసుకున్నాడు అని చెప్పాడు, నా దగ్గరికి వచ్చాడు. కత్తి వాడరా అంటే కత్తి వాడడం నాకు చేత కదన్నాడు. ఆయుధాలు కట్టుకోవాలంటే కట్టుకోవడం చేత కదన్నాడు. తీసుకెళ్లి ఒడిశాలలో గిర్రగిర్ర రాయి తిప్పాడు కొడితే వీడి వీరుడయ్యాడా? అర్థమైంది అర్థమైనా? గొడవ ఎక్కడ మొదలైందో అక్కడే మొదలైంది గొడవ. అప్పటిదాకా గొర్రెలు కాసుకున్నాడు. ఇప్పుడు అన్నయ్యం చూద్దామని వస్తే ఇక్కడ యుద్ధం జరగబోతుంది. యుద్ధం ఏమీ లేదు, గొల్యాతి నిలబడి రెండురా ఒక్కడు అంటున్నాడు. ఇప్పుడు అందరికి గుడిగా జారిపోయింది, అందరూ గుంపుగా వెళ్తే ఒకరి మీద నలుగురు దాడి చేసి కొట్టచ్చు. కానీ ఒక్కడిని ఒకడు కొట్టాలంటే ఇది ఎంతవరకు సాధ్యమంటారా? మహాబలవంతుడికే సాధ్యం. అసలు ఆడే ఎదురుగా నిలబడిన వాడే 6 మూరలు జారుడు. కానీ బిడ్డరా, 6 మూరలు జారుడు నిలబడితే ఒక్కడిల్లా నేను కొట్టగలడు, వాడు ముందు పిల్లలా కనబడతారు, వాడు జుట్టు పట్టిన ఇసిరేసినా ఇసిరేయచ్చు. కానీ అందుకే ఎవడు వెళ్ళకపోతే, అప్పుడు సౌలు మహారాజు అని చెప్పుకున్న వాడు కూడా చెట్టు కింద కూర్చొని కత్తి నూరుకుంటున్నాడు. చూడండి, రాజుగారు కూడా భయపడిపోయి చెట్టు కింద కూర్చుంటే దావీదు వచ్చి అన్నాడు, ఏంటి గొడవ అని అడిగాడు అన్నయ్యని. అన్నయ్య అన్న, నీకేదే అవతల పోరా, గొర్రెలు కాసుకున్నోడికి యుద్ధంలో ఇంతకాలం అనుభవం, నేనే ముందుకెళ్ళకపోతున్నాను, చూస్తే మా గుండెకెళ్ళి కరిగిపోతున్నాయి, గొర్రెలు కాదు నువ్వేం చేస్తావు వాడిని, అవతల పో అన్నారు అన్నయ్య దావీదుని. దావీదు అన్నాడు, సరే అన్నయ్య మీద నా గొడవ ఎందుకులని అవతలకి వెళ్ళిపోయి వేరే వాళ్ళని అడిగాడు, ఏంటి గొడవ అని అంటే, ఆయన కొడితే చాలంట రాజుగారు పిల్లనిస్తాడంట అన్నాడు. ఇప్పుడు దావీదుకి ఏ కూరు పుట్టి కోరిక పుట్టింది, రాజుగారికి అల్లుడయ్యే భాగ్యం కాళ్ళ ముందు కనపడుతుంది. ఇప్పుడు గనక ఆలోచించాడు ఏమని, ఆ రోజున సింహం మన్నా వచ్చి నా గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంటే సింహం చేతుల నుంచి దేవుడు నన్ను నడిపించాడు, దాని పిల్లలు నడిపించినట్టు దేవుడు నా తోడుకుంది. రెండోసారి ఎలుగుబంట వచ్చి నా మంద మీద పడింది, మరో గొర్రె పిల్ల ఎత్తుకుపోతుంది, నేను అడ్డం తిరిగి ఎలుగుబంట నోట్లోంచి నా గొర్రె పిల్లని ఇడిపించాను. ఆ రోజు ఎలుగుబంట నన్ను ఏం చేయాల,
ఈ నిలబడినటువంటి గొలియాతు గడ సింహం కంటే ఎలుగు బంటి కంటే గొప్పడేవి కాదు. అంటే ఇప్పుడు రాజు అలిడి అయ్యే అవకాశం ఎక్కడ కనపడుతుంది నాకు? చాలా సింపుల్ చూడండి, అవకాశం వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడి ఆయన కృపలను కనుక మనం అనుభవించగలిగితే, ఆయన కృపను కనుక మనం పొందుకోగలిగితే పెట్టినారా, అది ఎంత గొప్ప జయాన్ని తెచ్చిపెడుతుంది అంటే రాజుగారికి అల్లే బాగి మీకు కూడా ఇస్తుందేమో, అప్పుడప్పుడు రాజుగారి కోడలే బాగి మీకు దొరుకుతుందేమో. ఎవరిని ఉపయోగిస్తే? దేవుడిని బట్టి ఉపయోగిస్తే. అల్లెలూయ. వెంటనే ఏమన్నాడంటే రాజుగారు ఏం చేయమంటారు అన్నాడు. రాజుగారు ఏం చేయమంటారు అంటే వాడిని కొడితే నా కూతురు ఇస్తారన్నాడు. గొర్రెల మంద కాసుకుంటున్నప్పుడు సింహం వచ్చి మీద పడింది, దాన్ని దవడ పగలు కొట్టి గొర్రెపిల్లి ఇడిపించుకున్నా. అయ్యా రెండోసారి ఎలుగుబంటి వచ్చి పడింది నా మంద మీద, దాని నోట్లో నుంచి నా గొర్రెలు ఇడిపించుకున్నా. ఆ రెండిటి చేతుల్లో నుంచి ఇడిపించిన దేవుడు ఈ సున్నత లేని ఫిలిస్తీయుడి చేతుల నుంచి నన్ను ఇడిపించడా? సింహము ఎలుగుబంటు గొల్లియాతు. సౌలు ఎంతమంది చంపాడు? ఎన్నో యుద్ధాలు చేశాడు అప్పటికే. సౌలు చాలా మంది చంపాడు, కానీ గొల్లియాతు దావీదు చంపింది ముగ్గురిని. మూడు ఎలాంటివి తెలుసా? సూపర్ న్యాచురల్ పవర్స్ అనమాట. అద్భుతమైన శక్తిని ఓడించాడు. సింహం ఎంతమంది లొంగనిస్తా చూడండి, దాన్ని లొంగనీశాడు. ఎలుగుబంటు ఎంతమంది చంపింది? ఎంతమందిని చంపగలదు, దాన్ని లొంగదీశాడు. గొల్లియాతు ఆరు మూరణాలు జాడు, ఆడి చేతి చిక్కాలు కానీ 1000 మందిని అలా ఒంటి చేత చంపేస్తాడు. ఇప్పుడు దావీదు చంపింది 3 సందర్భాల్లో యుద్ధం చేసింది, కానీ ఎలాంటి యుద్ధం చేశాడు? సూపర్, అసలు అద్భుతమైన యుద్ధాలు చేశాడు. ఎవరినట్టు పెట్టుకుని అది. ఇప్పుడు ఆడవాళ్ళు పాట పాడుతూ దావీదు 10,000 మందిని సౌలుని 1000 మందిని చంపారంటే ఈ సౌలు కనిపించి ఇదేంట్రా, ఆడు గొర్రెలు కాసుకునేవాడు, నిన్నగా మన మండలో మా అన్నయ్య చుట్టకు వచ్చాడు, ఆయన రాయిచ్చు కొట్టాడు, ఆడు 10,000 మంది చంపడం ఏంటి? నేను ఇన్ని రోజుల నుంచి యుద్ధాలు చేస్తానని నేను ఎంతో మంది చెప్పా, నేను 1000 మంది చంపడం ఏంట్రా, వీళ్ళ కలికేద మసుకొచ్చినట్టుంది అన్నట్టుగా ఆలోచించామనంటే అసలు ఈడు లేకపోతే సమస్య ఉండేది కదా నాకు, నా పరివంతం పోయింది అనుకుంది. అసలు ఈడే లేకపోతే ఆయన కొట్టేవాడెవడు? జయము కాస్త ఏమైంది ఇప్పుడు? అసూయ దగ్గరకు వచ్చింది. జయము ఆనందించాలి, రాజ్యం కలిసింది. అది చూడట్లా, నా పరువు మంట కలిసిపోయిందిరా, ఈడెవడరా అనుకున్నాడు. ఆడు దేవుడు అభిషేకించి పంపించినాడు, ఆడు అలాగే చేస్తాడు. ఎవడు ఆలోచించినట్లుగా, ఎవడు ఊహించినట్లుగా, ఎవడు అనుకున్న విధంగా చేస్తాడాడు దేవుడు అభిషేకం అన్నవాడు. ఆడు అంతుపడ్డాడు ఎవడికే, అందుకే ఆడి మీద నిప్పులు సరిగేస్తుంటారు అంతే. మా దావీదు మీద పగబట్టాడు మామగారు. పగబట్టేమన్నాడంటే అరే ఈడికి నేను నా పెద్ద కూతురుని ఇవ్వాలి, పెద్ద కూతురు మంచిది, పెద్ద కూతురు సౌమ్యం గలది మంచిది, దాన్ని దాచిపెట్టేసి చిన్న కూతురు మంచి గయాళి దీన్ని ఇచ్చాడు. ఎందుకో తెలుసా? దీంతో నేనే ఆగలేకపోతున్నా, ఈ దావీదు గారు నా పొరుగు తీశాడు, ఈడు బతికినందుకు కాదు దీంతో ఆగలేక చచ్చిపోవాలా అని చిన్న కూతురు గయ్యాడి నుంచి పెళ్లి చేశాడు. గయ్యాడిది గయ్యాడి పని చేసింది. తర్వాత నుంచి పగబడి ఒక రోజున పెళ్లి అయింది. ఇక చూడండి, రాజుగారి భోజన బల దగ్గర కూర్చుని భోజనపోతున్నాడు దావీదు. అన్నం పెట్టిన చేతున బల్లి విసిరాడు. దేవుడు మహాకృప ఏంటంటే దావీదు ఆ బల్లి విసిరితం చూశాడు, తప్పుకున్నాడు. అడవుల్లో జంతువుల మధ్య మృగాల మధ్య గడిపడండి దావీదు, ఇలాంటి బతుకు నువ్వు బతకగలవా? మనది ఏమంటాం, దేవుడా నేను నీకోసం నిలబడితే నా మీద తిరగబడేలా చేస్తావా, అలా చేస్తావు ఇలా చేస్తావు అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేస్తావా? దేవుడి కోసం ఇంత చేస్తే నా మీద ఇంత నిందలు వస్తాయా? దేవుడి కొరకు ఇంత గొప్ప కార్యం చేస్తే ఇంత అవమానమా? నేను ఇంక దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? ఉన్నాడా చెప్పండి, ఉన్నాడా? ఉన్నాడా? ఎస్ ఉన్నాడే. అల్లెలూయా. ఒక మాట గుర్తు పెట్టుకోండి, మీరు ఒడిశాలో దావీదు రాయి పెట్టినప్పుడు ఆ రాయి బలంగా ఎవరాలంటే దాన్ని ఏం చేయాలా? తిప్పాలి. పై పెట్టలు గుడ్డోడు ఉంటారు కదా, ఉండి వెళ్తాం. ఇది అలా పెట్టాలి ఇసిరేచ్చు కదా, ఎందుకు వెనక్కి లాగుతారు? ఏం రావాలి దానికి? మంచి ఊపు రావాలి కదా. మనిషి కష్టాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఊపు రావడానికి వస్తాయి. మనిషి శ్రమలు ఎందుకు వస్తాయి? ముందుకు నేను ఇసరాలంటే నువ్వు ముందు ఎక్కడికి వెళ్ళాలా? 2 అడుగులు వెనక్కేయాలా. ఆనందం వెనక్కేయి, సంతోషంలో వెనక్కేయి, అభివృద్ధిలో వెనక్కడికేయి. కనుక గెలిచిన ప్రతి చోట ఏం చేస్తుండాలి? ఒక్కోసారి ఓడిపోతూ ఉండాలా. ఓడిన ప్రతిసారి అగ్గి రగిలిపోతుంటది నీలో. అలా చెప్పండి, ఓడిపోవడం మంచిదా చెడు అంటారా? ఓడిపోవడం మంచిది. ఎందుకు తెలుసా? నువ్వు ఓడిపోయిన ప్రతిసారి నీ వెన్ను తట్టేవాడు మనిషి కాదు, దేవుడు తడతాడు. అలా నేనున్నా అంటాడు. ఇప్పుడు కొండల్లో పడుకున్నాడు దావీదు వెళ్ళి. ఎవరు తోడుకున్నారా? ఈ కొండల్లో నుంచి పారిపోయి పారిపోయి ఒకరోజు ఆకలేసిందంట దావీదు. దావీదుకి ఆకలిస్తే ఇక్కడ మనం చదివాం కదా ఏమని, ఎదోమీయుడైన దోయగు సౌలు ఎత్తుకు వచ్చి దావీదు అహిమేలకు ఇంటికి వచ్చిన్నాడని చెప్పాడు. ఆ దేవుని సేవకుని అహిమేలకి ఇంటికి వెళ్ళి, అయ్యా ఆకలేస్తుంది పెడతామనంటే, అయ్యా దేవుని సన్నిధిలో పెట్టిన రొట్టెలు పొద్దున్నే ఆ తీసేసిన సన్నిధి రొట్టెలు ఉన్నాయి, అది ఎవరు తినాలంటే ఆ రొట్టె ముక్కలు ఇచ్చాడు. దేవుని సన్నిధిలో రొట్టె ముక్కలు తిన్నాడు దావీదు. ఈ రొట్టె ముక్కలు తింటున్నప్పుడు ఆ యాజకుడి దగ్గర ఎవడు పని చేస్తున్నాడు? ఈ దోయ దావీదు మామగారి దగ్గర తప్పించుకుంటా దేవుని సేవకుడి దగ్గరకు వస్తే మామగారు పనోడు దేవుడి సేవడు దగ్గర బలర్పించడానికి వచ్చాడు. ఇప్పుడు కరెక్ట్ ఎవరి కళ్ళలో పడ్డాడు?
మామగారు పరువుడు చేసి కలవలో పడ్డాడు దావీదు. ఈ దోయగు గబగబా ఇంటికి వెళ్ళి సౌలు గారు దావీదుని మీరు కొండలో గుట్టలు ఎదుగుతారు ఎందుకని అది ఎక్కడ చూశాను నేను ఇప్పుడు దేవుని సావుగుడి దగ్గరికి దావీదు వచ్చాడు నేను చూసి అక్కడ ఉన్నాడు. ఇక దావీదు మొదలెట్టాడు ఏమని ఈడెళ్ళి కత్తగా మామగారికి చెప్పేస్తాడు నా జీవితం మళ్ళీ కత్తిపోవాలే అనుకున్నాడు. అనుగురి శక్తి కింద కూర్చుని ఈ పాట రాశాడు. మనం చదివిన వాక్యం అదే. ఆ పాట అది ఏమని రాశాడు, ఓ సూర్యుడా చెడును బట్టి కీడును బట్టి నీవెందుకు రా గర్వపడుతున్నావు, దేవుని కృప నాతో ఎప్పుడు ఉంటుంది అని వీళ్ళు చెప్పుకో అన్నాడు అంతే. హల్లెలూయా. ఇప్పుడు దోయగు అనేవాడు రాజుగారి దగ్గర మంచి వీరుడు మంచి యుద్ధ నేర్పరి అలాంటోడు ఈ దావీదు గురించి ఏం చెప్పాడంటే వెళ్ళి సడీలు చెప్పాడు అక్కడ ఉన్నాడని అని దేవుడి దగ్గర అయ్యా ఆ దోయగు నన్ను చూసేశాడయ్యా ఆడు మహాసూర్యుడయ్యా నా మీద వెళ్ళి ఇదోటి చెప్పేస్తాడు ఆయనకి పాట రాసుకున్నాడు దేవుడి దగ్గర అండి. ఇందులో రాయబడిన ప్రతి మాట ఒక వేదనతో రాయబడిన చేను చెయ్యమని పాడేదాను నా విజయము పాడేదాను నా విజయము పాడేదాను జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవ సుత జయ జయ విజయ సుత జయ హే జయ హే జయ హే హల్లెలూయా. వేదన బాధలు ఏం పట్టుకొస్తాయి జయాన్ని. వేదనలు శోధనలు మనకి జయాన్ని ఇస్తాయండి. అవి వస్తా వద్దా జయం పట్టుకొచ్చి కాస్త ఓడిపోయేలా చేస్తే ఓడిపోతుండగా ఓడిపోతుండగా ఏమి ఇచ్చేస్తాయంట ఏమి చెల్లిపోతుంది. ఒకరోజు మామగారు యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో మామగారు పడుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ ఊళ్ళో ప్రజలు ఎవరి దగ్గరికి వచ్చారు మళ్ళీ దావీదా మీ మామగారు చచ్చిపోయాడు మాకు సరైన నాయకుడు లేడు నువ్వేమా రాజు అన్నారు. అంతే అడుగులో పారిపోయే దావీదుని బట్టి ఏం చేస్తున్నారు రాజుని చేశారు. వచ్చిందా జయము రాలేదా? ఏదో నుంచి వచ్చింది జయము, రొట్టె నేల నుంచి వచ్చింది, కాలుతున్న పెనముల నుంచి రొట్టె వచ్చింది నువ్వు తినడానికి. అవునా? నువ్వు తినే భోజనం ఎందులోంచి వచ్చింది? బగబగ మండే కొలిమిలో నుంచి వచ్చింది భోజనం. అక్కడ కాలితేగా నీ కడుపది నిండని ఎంత సంతోషమో గబగబా బియ్యం కడిగేసి కలెక్టరానికి పొయ్యి మీద పెట్టేస్తాం, అన్ని గబగబ చేసి మంట మీద పెడతామే ఫ్రిడ్జ్ లో పెట్టండి బియ్యం తీసుకెళ్ళి. అది కాలితే నీకేమవుతుంది? బొవ్వు అవుతుంది. రొట్టె కాలితే బొవ్వు అవుతుంది, నువ్వు కాలితే నీకు జయం వస్తుంది. హల్లెలూయా. నువ్వు కాలు ఎందులో కాలు? శ్రమంలో కాలండి, వేదలో నలిగిపోండి. ఒక అడుగు వెనకేస్తే నష్టమేమీ లేదు. అరే ఓడిపోయారు అని ఎవడనడం, ఒకరు అనుకున్నా సరే గెలిపేవారు రాకరికే లేదే. హల్లెలూయా. వేదనలు శ్రమలు వస్తా వస్తా నీకు దీవెనలు పట్టుకు ఇచ్చే చెల్లిపోతాయి. అదంట నల్లని మేఘాలు లాంటి అంట. నల్లని మేఘాలని చక్కటి నీరు ఉంటుంది. ఆ మేఘాలు రాగానే సూర్యుడు వెలుగు కాస్త చక్కడైపోతుంది. భయం అంట భయం వేస్తుందని కొంతమందికి అప్రకృతి అనుకుంటుందంట. చక్కగా సూర్యుడు వెలుగు పడుతుంటే మేము మా అందం ప్రకాశిస్తుంది, ఈ నల్లని మేఘాలు వచ్చి మా అందాన్ని పాటు చేసినని ఆ వచ్చిన మేఘాలు కాసేపు ఎండ లేకుండా చేస్తాయి కానీ పోత బడుపు నిండా నీళ్లు కొమ్మరించి ఆ తోట అంతా తడిపేసి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయేటప్పుడు నీళ్లు ఇచ్చి వెళ్ళిపోతుంది అనుకుంటేంట, ఆహా ఈ మేఘాలు మనం తిట్టుకున్నామే అడ్డొచ్చినాయని. చక్కటి వెలుతురు రాకుండా అడ్డుపడి నేను తిట్టాము ఈ మేఘాలని, అబ్బా ఈ మేఘాలు ఇప్పుడు మనకి ఏమిచ్చినాయి ఎంత నీరిచ్చినాయి అని ఆ నీరు రాగానే అందులో ఎండిపోయిన కాడలన్నీ మళ్ళీ వేడి మొదలు పెడుతున్నాయంట. చిగురిస్తుంటే అప్పుడు అనుకుంటుందంట గడ్డి బీడు, ఆహా మేఘం నల్లదే కానీ ఏమిచ్చింది నాకు సమృద్ధినిచ్చింది, ఎండిపోయిన నా బతుకు ఏం చేసింది మళ్ళీ చిగురింపు చేసింది. హల్లెలూయా. కష్టాలు ఎలాంటి మేఘాల్లాగా వస్తాయి, అడ్డుపడతాయి నీకు దేవుడికి. కొన్ని రోజులు శ్రమసులే, కొన్నిసార్లు ఉక్కపోతే ఈ వర్షం ఇప్పుడు పడతాయి, ఇవే ఉక్కపోతాయి ఉక్కపోతాయి, శ్రమలే కన్నీరే వేదం, గుండె నిండా దీవుల నుంచి వెళ్తాయి కష్టాలు. కావాలొద్దా? కావాలొద్దా చెప్పండి? కావాలొద్దా? మనస్ఫూర్తి చెప్పండి, కావాలొద్దా? నువ్వు కావాలి అంటే దేవుడు అంటాడు నీకు ఎప్పుడు వద్దు అన్నవో ఇచ్చి రుచి చూపిస్తాడు. కావాలొద్దా? దేనికోసమో ఎప్పుడు శ్రమలో ఉంటామో కొండల్లో ఉన్న గుట్టల్లో ఉన్న దావీదు కళ్ళలు ఎవరు కనపడ్డారండి? దావీదు రాజు అయిన తర్వాత ఎవరు చూశాడు? పక్కిండమ్మ స్నానం చేతం చూశాడు. కానీ అడవులు ఉన్న రోజు ఎవరు చూశాడు? దేవుని చూశాడు. ఏది మేలైంది? అడవులు ఉన్నప్పుడు దేవుని చూస్తే రాజు అయ్యాడు, రాజు అయ్యి బెచ్చి పని చూస్తే 51 అజ్జ నేను చదివాం కదా. దావీదు బెచ్చి పని దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? పొలమాల అత్తకి వెళ్ళాడా? అమ్మాయిని పోడి చేతకి వెళ్ళాడు. ఏది మేలైంది? శ్రమలు ఉండడమే మీరు దేవుడికి ఏర్పడతారు. స్తోత్రం కలుగుదు గాక. అంటే దావీదులాగా నువ్వు కూడా దీవించబడిన తర్వాత
అలా చేయకుండా ఉండి చాలు, అక్కడ కూడా దీవెన దొరుకుతుంది. స్తోత్రం కలుగును గాక. కనుక బిడ్డలారా, చివరి మాట, నీవు దాన్ని నెరవేర్చదు కనుక నేను నిత్యం నేను స్తుతించదును. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను స్మరించి కనబడుతున్నాను. హల్లెలూయా. ఎస్, అవును బిడ్డలారా, అవును బిడ్డలారా, దేవుని నామం ఉన్నతమే, దేవుని నామం స్మరించదగింది, దేవుని నామం స్తుతియాగము చేయదగింది కనుక ఆ దేవుని నామాన్ని మీరు దేవుడికి కనపరచండి. దేవుని హల్లెలూయా.